గద్దర్ పాటకు మరణం లేదన్నారు వామపక్షాల నేతలు. ఎర్రజెండానే గద్దర్కు అసలైన వారసుడన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభ నిర్వహించారు. సభకు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, నరసింగరావు, గాయకుడు జయరాజ్, సుద్దాల అశోక్ తేజ, గద్దర్ కూతురు వెన్నెల హాజరయ్యారు. గద్దర్ స్మృతిగీతం పాటల సీడీని నరసింగరావు ఆవిష్కరించారు. ప్రజల కోసం 50 ఏళ్లు జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి గద్దరని కొనియాడారు. ఈ సందర్భంగా కళాకారులు, గాయకులు పాటలతో గద్దర్కు నివాళులర్పించారు. కళాకారుల్లో ఎవరికి తీసుకుని వాడు గద్దర్ అంటే పాల్ రాబ్సన్ లాంటి గొప్ప కళాకారులు విప్రజార కళ నరికి చెట్టు పెట్టారు చీలీలో. ఇదిగో మీ కళాకారుడు చూడండి. సో వీళ్ళందరికన్నా చాలా పర్ఫెక్ట్ అండ్ ఎమినెంట్ ఆర్టిస్ట్ అండ్ వైబ్రెంట్ ఆర్టిస్ట్ అండ్ హూ డెడికేటెడ్ హిస్ లైఫ్ వర్క్ ఫర్ 50 ఇయర్స్ ఫర్ ద పీపుల్. 50 ఇయర్స్ ఇస్ నాట్ ఎ జోక్. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తర్వాత నా వైఫ్ బాగాలేదను, మా మామకు బాగాలేదను, మా ఇల్లు మారేమను. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎంతమంది చూస్తుంటాం, పార్టీలకు వచ్చేంత ఎంతమంది చూస్తుంటాం. మరి అందరు ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. సో ఒక ఏం లేదు, ప్రాణం అనేది విలువనే లేదు. నేను ఎన్నోసార్లు వచ్చి వాటిలో పెట్టేవాడిని. ఏంటి వాటి సార్ తలకాయ తినేసుకుని కూర్చున్నాను, ఏం చేయమంటాను, నాకు ప్రోగ్రామ్ పంపిస్తా, నేను వెళ్ళి కేసుల్లో ఇరుకున్నా. గద్దర్ చనిపోయినప్పుడు 36 కేసులు ఉన్నాయండి. సో బీజేపీ వాళ్ళని కలిసానంటే బీజేపీ వాళ్ళని కేసులు ఇట్లా ఉన్నాయి నా మీద ఇట్లా పెట్టారు, నా పరిస్థితి ఇట్లా ఉందని వెళ్ళాడు కానీ పార్టీలో చేరడానికి వెళ్ళలేదు. సో కాబట్టి ఓకే, అంటే ఒక మనిషి జీవితంలో ప్రతిదీ ముత్యం ఆని ముత్యంలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. శ్రీశ్రీ లాంటి మహానుభావుడు కూడా ఆయన వీక్నెస్ అని చెప్పుకున్నాడు. ఆయన ఆ రకంగా చూస్తే గద్దర్ నిజంగా ఒక 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 పద్ధతి మనిషి. అంటే ఆయనకు సొంతగా కొన్ని నియమాలు పెట్టుకున్నాడు, ఆ నియమాలను అతని జీవితంతో పాటించాడు. గద్దర్ అన్న మన భాషలో మరణించాడు, కానీ సమాజంలో మట్టి భాషలో ఈ గద్ద పైన సజీవంగా మరణించి సజీవంగా ఎల్లకాలం ఉండేటువంటి అన్న మన అన్న గద్దర్ అన్న. మరణం లేదు ఆయన. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం మేమందరం అనుకున్నాం, అన్ని కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిపితే ఆయనకి ఘనమైన నివాళిచ్చినట్లుగా ఉంటుంది అని మేము వీరభద్రం గారితో చెప్పాం. మంచిదే అన్నారు. అన్ని పార్టీలను కలిపి ఇవాళ అన్ని కమ్యూనిస్ట్ పార్టీల పేర్లతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గద్దరన్న ఎవరి వారసుడు? తల్లిదండ్రులు జన్మనిచ్చారు, కానీ ఆయన ఎవరికి నిజమైన వారసుడు అంటే ఎర్ర జెండాకు నిజమైనటువంటి వారసుడు. ఆయన మరణాన్ని రాజకీయంగా చేయటానికి కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. యుద్ధ నౌక గద్దరన్న, ఆయన యుద్ధ నౌకే కాదు, గౌతమ బుద్ధ నౌక కూడా ఆయన. ఆయన అంతిమ యాత్రలో మనం అది మనం చూస్తున్నాం. గద్దరన్న ఆ వేషం, ఆ గొంగడి, గొడ్డలి, గోచి ఇదంతా ఇవాళ విశ్వరూపమైనట్టుగా ఉంటది తెలుగు రాష్ట్రాల్లో గాని ఎక్కడైనా. కానీ 1948లో అంటే గద్దరన్న ఇంకొక సంవత్సరానికి పుడతాడనగా 48లోనే తెలంగాణ సైతాంగ పోరాటం, సాయుధ పోరాటంలో నానా దాల హనుమంతు మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి ఈ విప్లవ భావాలని, ఈ ప్రజల యొక్క ఘోషని తీసుకెళ్లడానికి వాహికలాగా ఏ రూపం వెళితే కరెక్టు అని ఆలోచించి ఆనాడు నానా ప్రజల్లో ఉన్నటువంటి ఆ పల్లెశుద్ధులను, ఒగ్గు కథలను, శార్దకారులను, అనేకమైన జానపద కళారూపాలను చూసి వాళ్లను పిలిపించుకొని వాళ్ల ఆట పాట మాట విని నానా మొట్టమొదటిసారిగా తెలుగు నేల మీద, వేదిక మీద గోచి, గొంగలి, గొడ్డలి పెట్టుకుని పల్లెశుద్ధులు, వగ్గులు చెప్పింది మొట్టమొదలు నానా. సుద్దాల హనుమంతు ప్రారంభం చేసినటువంటి ప్రయోగం. ఇది నేను చెప్పడం కాదు, ఇది నాకు చెప్పింది గద్దరనే చెప్పాడు. నేను వేసుకున్న వేషం మీ నాన్న దగ్గరికి వెళ్ళే నేను తీసుకున్నాను రాని సంగతి.